హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్వి శ్రీకాంత్ బ్లాగ్స్. సో నేను ఈరోజు వచ్చేసి సడన్ ప్లాన్తోనే చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. మ్యాక్సిమం కుదిరినంత మీకు చూపించడానికి ట్రై చేస్తా, చూస్తూ ఉండండి. టైం వచ్చేసి మార్నింగ్ 6:45 అవుతున్నది. ట్రాఫిక్ ఎట్లుంది అంటే 6:30 అవుతుంది ట్రాఫిక్. ఇప్పుడు మార్నింగ్ 6:30 కూడా హైదరాబాద్లో ఇట్లున్నది ట్రాఫిక్. ఇప్పుడు ఇంకా తగ్గింది, మీరు చూస్తున్నది ఏదైతే ఉందో. అక్కడైతే మొత్తం ఇట్లా ప్యాక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అట్లా నిల్చోవాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్స్ కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది దారిలో. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పిన టైంకి ఇప్పటికి టైం ఎంత అవుతుంది? 7:26, 1/2 hour అవుతుంది. ఇక్కడనే వెహికల్స్ ఎక్కడున్నాయి అక్కడ ఆగిపోయినాయి. మేబీ పంతులు చెప్పిందంతా స్ప్రెడ్ అయింది అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోనే ట్రెండింగ్స్కి వచ్చిందంటే ఇంకా మనం అర్థం చేసుకునేది ఉండే. మేము ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యింది అయిపోయేదేమో ఒక 4:00 అనుకోలే. ఎంత ట్రాఫిక్ ఉంటుందని చూడండి, ఎంత ట్రాఫిక్ ఉందో చూపిస్తా. ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇంతసేపు ఇట్లనే ఉండేది ఒక 40 మినిట్స్ నుంచి. మేము కార్లో కూర్చొని 40 మినిట్స్ అవుతుంది. కదులుతలేవు వెహికల్స్. ఇప్పుడు కొంచెం కదులుతున్నాయి. ఆ రైట్ సైడ్ రోడ్ కూడా జామ్ చేసి పడేశారు. అప్పా జంక్షన్ దగ్గర అయ్యే ఈ సిచ్యువేషన్. ఇంకా ఇక్కడ నేను ఉన్న ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ జామ్. 8:46 అవుతుంది. మేము లాస్ట్ టైం ఎంత టైం చెప్పినా ఇప్పుడు ఎంత టైం అవుతుందో మీరు గెస్ చేయొచ్చు. మేము ఎంత స్ట్రక్ అయినా మన ఇక్కడ ఆ అయ్యగారు, చిలుకూరు అయ్యగారు ఏమంటారు, అనౌన్స్మెంట్ చేయడం వల్ల పెద్ద ఇది అంటే చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి టెంపుల్లో. మెయిన్ రీజన్ అది. మేము మార్నింగ్ వీడియో కంటిన్యూ చేయలేకపోయినా ఫుల్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ ఉండే మీరు న్యూస్లో చూసి ఉంటారు. సో మా మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు కార్ పార్క్ వేరే దగ్గర మధ్యలోనే ఆపేసి మేము బై వాక్లో 3 కిలోమీటర్స్ అట్లా వెళ్ళి ఆడ పడుకొని రెస్ట్ తీసుకొని లంచ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ 5:36 అవుతుంది. ఇప్పుడు వచ్చినాం అన్నమాట ఇక్కడికి. సో దర్శనం చేసుకుంటాం. చూడండి నా ఫేస్ ఎంత వాడిపోయిందో. జస్ట్ నా వాటర్తో ఇట్లా వాష్ చేసుకున్నాను అంతే. సో ఆ దేవుడి దర్శనం ఎప్పుడన్నా హ్యాపీగా అవుతుందని ఆశిస్తూ. ఉత్సవాల టైం కాబట్టి లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇంకొంచెం చీకటి అవుతుంది, ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు అయితే చాలా జనాలు అయితే తగ్గిర్రంట. నార్మల్గా ఎట్లుంటుందో అట్లనే ఉందంట. చూద్దాం దర్శనం ఎలా అవుతుందో. డబ్బులు వేయడానికి కొబ్బరికాయ బయట కొట్టాలి, మాల ఒకటి లోపల దొంగ వారికి ఇది చిన్న అంటే పాదాల వరకు వస్తుంది. చిన్నది 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 అలా చిన్న అంటే లెవెల్ ఉంటుంది, పెద్ద అంటే 16:21 ఉంటుంది. ఎంత చిన్నది ఎంత? ₹30 ఉంటుంది. మూరే ఇయ్యరు చాలు, మూరే చాలు. మాల తీసుకున్నాము ఒకటి, 2 కొబ్బరికాయలు తీసుకున్నాము. చిన్న ప్లేస్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. పాపం తొక్కిసలాటలో ఇద్దరికి చాలా సీరియస్గా కూడా అయ్యిందంట. చాలా మంది కళ్ళు తిరిగి పడిపోవడం, ఫుడ్ సరిగ్గా లేక వాటర్ సరిగ్గా లేక కూడా అయ్యిందంట. బై గాడ్ గ్రేస్ దేవుని దయ వల్ల మేము రెస్ట్ తీసుకొని అనుకోకుండా ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాము. ఇప్పుడైతే ఖాళీగా ఉంది అండ్ ప్రసాదం కూడా దొరుకుతుందంట లక్కీలి. చూద్దాం. దర్శనం అయిపోయింది, ప్రసాదం లాగా మాల కూడా దొరికింది. కానీ ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు అంటే వచ్చినాము. లైన్ చిన్నగా ఉంది బట్ ఎంతమందికి ప్రసాదం వస్తుందో తెలియదు, చూడాలి. సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది, ప్రసాదం కూడా దొరికింది ఆ దేవుడి దయ వల్ల. ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తున్నాము. ప్రదక్షిణాలు కూడా అయిపోవచ్చున్నాయి.
ఇది ఒక మెరాకిల్ లాగా జరిగింది. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం కాల్లో కూర్చున్నాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంతమంది జనాలతో మాట్లాడడం కూడా కష్టము. మెరాకిల్ ఏంటంటే, యాక్చువల్గా మేము వచ్చింది దేవుని దర్శనం కోసము. సో అనుకోకుండా ఆ రోజు చాలామంది సంతాన సాఫల్యం కోసము, అంటే పిల్లలు లేని వారికి స్పెషల్గా ఆ రోజు గరుడ ప్రసాదం అని ఇస్తున్నాము అని ఇప్పుడు అయ్యగారు, చిలుకూరు మెయిన్ అయ్యగారు చెప్పిండు అనమాట. అది ట్రెండింగ్లోకి వెళ్ళి చాలామంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 5,000 నుంచి 10,000 అంతమంది అని చూస్తే, లక్షల మంది అలా రావడం వల్ల మొత్తం కిలోమీటర్స్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ ఉత్సవాలు అవుతున్నాయి, దానివల్ల చాలా భక్తులు వచ్చేసరికి తొక్కిసలాటలో చాలామందికి ఇబ్బంది అయింది. అయితే ఇంకా మార్నింగ్ మేము అట్లనే ఇంకా ట్రాఫిక్లో స్టక్ అయిపోయినాము. వీడియోలో చెప్పినట్టుగా మేము కారు పక్కకి పార్క్ చేసుకొని ఉండే, అంటే రూట్కి మధ్యలోనే ఇంకొక 5-6 కిలోమీటర్స్ ఉంది అనగా ఇంకా మనం రీచ్ అవ్వము అని వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ వస్తుండే అన్నమాట. సో చూద్దాము, బై వాక్లో వెళ్ళగలిగితే వెళ్ళి దర్శనం చేసుకొని కుదిరితే మనకి ఆ అదృష్టం ఉంటే ప్రసాదం వస్తుంది, లేదంటే వచ్చేద్దాము అన్న ప్లాన్తో వెళ్ళినామన్నమాట. అయితే ఇంకా అట్లా రిటర్న్ వచ్చే వాళ్ళని చూసి ట్రై చేద్దాం, బై వాకింగ్ ట్రై చేద్దామని కారు ఇట్లా రోడ్డుకి పక్కకి మొత్తం చెట్ల లోపలికి పెట్టేసినాము. ఎందుకంటే అది రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు, రిటర్న్ వెళ్ళే వెహికల్ రూట్ కూడా బ్లాక్ అయిపోయింది. సో మాకు ఇంకొక ఆప్షన్ ఏంటి, కారు పక్కకి పార్క్ చేసేసి బై వాక్లో మాకు చుట్టూ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా లేదంటే ఆటో ఆర్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 కన్నా 5 కన్నా వచ్చి కార్ తీసుకుపోదామని మా అన్న అనుకున్నాడు అన్నమాట. సో అట్లానే కార్ పక్కకు పెట్టేసినాము. ఇంకా నియర్ బై మా కజిన్ వాళ్ళ హౌస్ ఉన్నది, అండ్ మా మర్ది హౌస్ కూడా ఉన్నది, కొంత రిలేటివ్స్ ఉన్నాయన్నమాట కోకాపేట దగ్గర. సో మంచిర్యాల ఉంటుంది కదా అక్కడ. సో ఇంకా ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాము అని చెప్పేసి వెళ్ళిపోయినాము. సో ఇంకా అక్కడ ఫస్ట్ మా నుండి ఒక రిసార్ట్ లాంటివి అక్కడ చాలా ఉన్నాయి, రిసార్ట్లో స్టే చేద్దాము ఆఫ్టర్నూన్ వరకు, సారీ ఈవినింగ్ వరకు 5-6 వరకు చూద్దాం, అప్పుడు సిచ్యువేషన్ని బట్టి బాగుంటే కార్ తీసుకెళ్దాం, లేదు అని అంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, రేపు ఎర్లీ మార్నింగ్ నేను చిన్నన్ను వచ్చి కార్ తీసుకొని వస్తాము అని ఉండే. సరేలే అని ఇంకా నా కార్ పక్క పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఆయన ఇక్కడే మా అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటి ట్రై చేస్తే కాల్ కలవట్లేకపోతుండే. దెన్ ఇంకా మా మధ్య వాళ్ళ ఇల్లు కూడా దగ్గరనే, ఒక వితిన్ 4-5 or 6 కిలోమీటర్స్ లోపలనే ఉండే. సో మాకు మంచిగా టైంకి ఆటో, అంటే అప్పటికి 3 కిలోమీటర్స్ నడిచినాం మేము. సో ఇంకా ఒక ఆటో మంచిగా అంటే వస్తుండే, ఆటో అతన్ని అడిగి, అంటే అతను నేను రూట్ వేరే వెళ్తున్నా అని, అంటే మీరు ఏ రూట్లో వెళ్తే ఆ రూట్లో మేము చెప్పిన దగ్గర దింపండి అని చెప్పినాము. ఇంకా అట్లనే సరే అని అన్నాడు. అతను మంచిగా మా మధ్య వాళ్ళ ఇంటి వరకు కూడా తీసుకెళ్ళింది అన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి అట్లా ఒక ఇంకా కారులో అంతా మార్నింగ్ ఆల్మోస్ట్ 11 వరకు కారులోనే ఉన్నాము. 11 నుంచి 11:30-12 వరకు ఆ 1/2 hour అట్లా వాక్ చేసినాము. ఆ తర్వాత 12 వరకు మా మధ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో ఇంకా తినేసి టైర్లేసరికి మా చెల్లి ఇంకా ఫుడ్ రెడీ చేసి ఉండే, లంచ్ చేసేసి ఇంకా ఇద్దరం మా అన్న నేను పడుకున్నాము. పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి లేచిన తర్వాత ఒకసారి గూగుల్ మ్యాప్స్లో అసలు ట్రాఫిక్ ఎట్లున్నది చూద్దామని గూగుల్ మ్యాప్స్లో చూస్తే క్లియర్గానే చూపించింది. సో మా మరిది నేను అడిగితే తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసిండు కార్ దగ్గర. ఇంకా కార్ ఎక్కిన తర్వాత నేను అన్నతో అన్న ఇంత దూరం వచ్చినాం కదా ఒకసారి ట్రై చేద్దాం, ఇన్ కేస్ మనకు ట్రాఫిక్ ఉంది అనిపిస్తే, అంటే మ్యాప్లోనైతే ట్రాఫిక్ చూపిస్తలేదు, ఆరెంజ్లో చూపిస్తుంది, ఉంది బాగుంది ఇంకా మనము రీచ్ అవ్వలేము అనుకుంటే రిటర్న్ వెళ్ళిపోదాం, లేదు అని అంటే దర్శనం చేసుకుందాము అంటే ఇంకా అన్న కూడా సరే మనం ఇంత దూరం వచ్చింది వెంకన్న దర్శనం కోసం కదా ట్రై చేద్దాము అని. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తే మొత్తం ఖాళీ, ఎందుకంటే సగము మంది భక్తులని రిటర్న్ పంపించేసారండి అప్పుడే, బికాజ్ అక్కడ ప్రసాదం అయిపోయింది, గరుడ ప్రసాదం అనే ఏదైతే పెడుతున్నారో ఆ గరుడ ప్రసాదం అయిపోయింది. వచ్చిన భక్తులంతా వారి వారి ఇల్లు చేరుకోవడం వల్ల చిలుకూరు మొత్తం ఖాళీ అయిపోయింది.
సో ఇంకా మేము టెంపుల్కి రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అతనితోనే మా పెద్దన్న మాట్లాడుతుండే, ప్రసాదం ఇప్పుడు కూడా ఇంకా ఇస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరేలే, మనకి అదృష్టం ఉంటే ప్రసాదం ఉంటుంది, లేదు అని అంటే లేదు, మెయిన్ దర్శనం అయితే చేసుకుందామని వెళ్ళినాము. వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేసే టైం అయితే కష్టం కదా. అప్పటికి 7:15 అవుతుంది అనుకుంటా. సో దర్శనం అయితే చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇట్లా వస్తున్నాము, ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్యాక్ సైడ్ గోశాల దగ్గర ప్రసాదం ఇస్తున్నారు అని. సో వీడియోలో చూపించిన నేను ఆ గోశాల దగ్గరకి వెళ్ళి వెయిట్ చేసినాము. చాలామంది భక్తులు కూడా ఉండే, ఒక 50 మంది అట్లా. సో అక్కడ ఒక 15 మినిట్స్ వెయిట్ చేయగానే పంతులు గారు వచ్చి, లేదు ప్రసాదం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అంటే, పాపం చాలామంది భక్తులు అంటే పిల్లల కోసము తాపత్రయం తపన అయ్యి ఇంకా అది చెప్పలేని బాధ, అట్లాంటి వాళ్ళందరూ అయ్యగారి కాళ్ళ మీద పడి ఇవ్వండి మాకు ఇవ్వండి ప్రసాదం ఇవ్వండి అని బతిమలాడుతుండే అన్నమాట. సో ఆ పాపం అయ్యగారు చాలా ట్రై చేశారు, లేదని చెప్పేశారు. తర్వాత సరేలే, ఇంకా గుడి లోపలికి వచ్చేసి రౌండ్స్ తిరగలేదు కదా, ప్రదక్షిణలు చేయలేదు కదా, సో 11 ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోదాము అని ఇంకా ప్రదక్షిణలు స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేయగానే ఒక్క ప్రదక్షిణం అవ్వగానే, ఆ ఒక్క ప్రదక్షిణం అప్పుడు ఈ వెనకాల గోశాల ఉంది అని చెప్పారు. సరే అని ఇంకా వెళ్ళినాము, రిటర్న్ వచ్చినాం కదా, మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ అంటే అది కంటిన్యూ చేసిన అనమాట. మళ్ళా 4 రౌండ్స్ తిరగంగానే, లేదు ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, వెళ్ళండి వెళ్ళి తెచ్చుకోండి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఒక అతను చెప్పిండు అక్కడ లోకల్ అంటే టెంపుల్లో పనిచేసే వ్యక్తితోనే అనమాట. అయితే నెమ్మదిగా సైలెంట్ సైలెంట్ పెద్దయ్య గారే ఇస్తున్నారు, చాలా సైలెంట్ ఉండండి అని చెప్పి మమ్మల్ని ఒక లోపలికి, అక్కడ లోపల ఉన్నదన్నమాట. నేను ఇది అంటే నార్మల్గా వెళ్తే మనం అవన్నీ తిరగమ్మ, అక్కడికి అలో కూడా చెయ్యారు, ఆ టెంపుల్ లోపలనే ఆ ఏరియాకి వెళ్ళినాం. వెళ్ళంగానే అక్కడ పంతులు గారే ఇస్తుండే అనమాట. సో అక్కడ ఎవరికి ఇవ్వకుండా మీరే తినాలి, హస్బెండ్కి ఈవెన్ హస్బెండ్కి కూడా ఇవ్వద్దు అని అంటే తీసుకున్న లేడీస్ అందరం అక్కడ కూర్చొని అక్కడే ప్రసాదం కంప్లీట్ చేసి వచ్చినాం. ఇంకా 5th రౌండ్కి ఇది అయిపోయింది, ప్రసాదం దొరికింది, ఫుల్ హ్యాపీ. ఇంకా ఇప్పటికీ 6 రౌండ్స్ అయినాయి కదా, ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి కదా అని ఆ 5 రౌండ్స్ కంప్లీట్ చేస్తున్నాము. కంప్లీట్ చేస్తుంటే ఆ ప్రసాదం తీసుకొచ్చి మెయిన్ టెంపుల్ దగ్గరనే మళ్ళీ ఇచ్చారు. ఇస్తుంటే ఇట్లా నేను చేయబెట్టేసరికి ప్రసాదం అయిపోయింది, బట్ స్టిల్ నేను చేయబెట్టడం చూసి వేరే భక్తులు వాళ్ళు తీసుకున్న ప్రసాదంలోంచి నా చేతిలో వేసేసారు. సో అట్లా 2nd టైం ప్రసాదం వచ్చింది. ఇంకా 11th రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఒకరు వాళ్ళు కూడా పాప మార్నింగ్ వచ్చి తొక్కిసలాటలో ఇది అయ్యి బాగాలేదు అని వెళ్ళిపోయారంట. సో అన్నుండి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మన వల్ల ఎంతో కొంత హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు మనకి పాసిబిలిటీ ఉంది ప్రసాదం తీసుకోవడానికి, సో మనం తీసుకుందాము, తీసుకెళ్ళి వాళ్ళకి పంచుదాము అని అంటే సరే అనేసి ఇంకా మళ్ళీ 3rd టైము మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకున్నా. తీసుకొని దాంట్లో కొంచెం నేను తిన్నా, కొంచెము అన్న వాళ్ళు తీసుకున్నారు, ఇంకా కొంచెము మా మధ్య వాళ్ళకి అంత దగ్గరే కదా అని మా మధ్య వాళ్ళకి కూడా ఇచ్చినాం అన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ ర్యాపిడోల్లో మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి పంపించేసారు. సో మిరాకిల్ నిజమైన హిస్టరీ అంటే స్టోరీలో కూడా చిలుకూరికి ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తుంటే ఒక్కొక్క మిరాకిల్ జరిగింది అని ఉన్నది. సో నా లైఫ్లో కూడా అట్లా ఆ ప్రసాదం కోసము అట్లా అంటే ఆ మిరాకిల్ జరిగింది. నేను ఫస్ట్ వెళ్ళింది దర్శనం అయితే చాలు దేవుడా అని, కానీ ఆ దేవుడి వల్ల ప్రసాదం లభించడం అంటే నేను ప్రసాదాన్ని తీసుకోవడం నా చేతుల మీదకే ఇంకో ఇద్దరికి హెల్ప్ చేయడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్వి శ్రీకాంత్ వ్లాగ్స్.